ఆయన ఆర్టిస్ట్, ఓ సాదాసీదా చిత్రకారుడిగా కాకుండా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సొంతంగా శాండ్ యానిమేషన్ ఆర్ట్ నేర్చుకున్నాడు. సైకత చిత్రాలతో దేశవ్యాప్తంగా తన క్రియేటివిటీని చాటుకుంటున్నాడు. ఈయన పేరు వేణుగోపాల్. చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం ఈయనకు అలవాటు. ఆ ఆసక్తితోనే బిఎఫ్ఏలో చేరాడు. తన విద్యను ప్రదర్శించడానికి అందరిలాగా కాకుండా కొత్త దారిలో వెళ్లాలనుకున్నాడు. ఈ క్రమంలోనే అతడికి శాండ్ యానిమేషన్ ఆర్ట్ గురించి తెలిసింది. ఒక గాజు అద్దంపై ఇసుకతో చిత్రాలు వేస్తూ ఆ ఛాయాచిత్రాల్ని ప్రేక్షకుల కోసం తెరపై చూపే అరుదైన కళ ఇది. మొదట్లో ఈ కళను ఎలా నేర్చుకోవాలో, ఎవరు నేర్పిస్తారో తెలియదు. ఇంటర్నెట్ను జల్లెడ పట్టి సైకత కళని అధ్యయనం చేశాడు. 10 విఫల యత్నాలయ్యాక ఓ గ్లాసు అద్దం, దాన్ని చుడుతూ ఓ ఫ్రేమ్, తెరపై చిత్రాలు కనపడేలా బల్బుల అమరికతో తానే ఓ సెటప్ రూపొందించుకున్నాడు. పెళ్లిళ్లు, కార్పొరేట్ కంపెనీల ఉత్పత్తుల లాంచింగ్, ఐటీ సంస్థలు, టీవీ సీరియళ్లు, ప్రభుత్వ కార్యక్రమాల్లో తన సైకత కళని ప్రదర్శిస్తున్నాడు వేణు. ఇప్పటికీ 100కు పైగా ప్రదర్శనలు పూర్తయ్యాయి. 2 ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతా తిరిగాడు. విదేశాలు చుట్టొచ్చాడు. స్టాండ్ అవుట్ చేయడం ద్వారా ఓన్లీ మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోకి ఎదగాలంటే కొంచెం డిఫరెంట్గా చేస్తే ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన రాష్ట్రాలకు ప్లస్ మరి దేశానికి ఒక మంచి పేరు రావాలంటే డిఫరెంట్ ఆర్ట్ ఫామ్ ఎంచుకున్నప్పుడే వరల్డ్ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు వస్తాయని చెప్పేసి నేను బ్లైండ్ ఫోల్డ్ని ఎంచుకున్నాను. బ్లైండ్ ఫోల్డ్లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా రావడం జరిగింది. తాను వేసే చిత్రాలకు తగినట్లుగా వాయిస్ ఓవర్, నేపథ్య సంగీతం సమకూర్చుకుంటాడు. ఆ తర్వాతే ప్రదర్శన మొదలవుతుంది. పెప్సికో, డిఎల్ఎఫ్, జీ ఛానల్, డిఎల్ఎఫ్ సహా ప్రముఖ సంస్థల కోసం శాండ్ ఆర్ట్ ప్రదర్శించాడు. ఈ మధ్యే కళ్లకు గంతలు కట్టుకుని మరీ సైకత కళ ప్రదర్శించి బ్లైండ్ ఫోర్డ్ విభాగంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు.